హలో, హాయ్ అండి, నమస్తే. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇల్లు హరివిల్లు, హెల్తీ లైఫ్ స్టైల్ అండి. ఈరోజు నేను మీ ముందుకి ఒక స్పెషల్ అండ్ ఇంట్రెస్టింగ్ వీడియోతో వచ్చానండి. సో ఏంటి ఆ వీడియో? వీడియో అని చెప్పేది ట్రావెలింగ్ చూపిస్తున్నారు ఏంటి, ఏదో జర్నీ చూపిస్తున్నారు ఏంటి అనుకుంటున్నారు కదా. అవునండి, నేను మా ఊరు మళ్ళీ వెళ్తున్నానండి. అంటే మా ఊరి పల్లెటూరుకి మళ్ళీ వెళ్తున్నాను. ఆల్రెడీ మన ఛానల్లో మా యొక్క ఊరి అందాలు అండ్ మా ఇంటి దగ్గర ఉండే పరిసరాల ప్రాంతాలు అండ్ మా ఇంటి యొక్క చుట్టుపక్కల ఉండే పూల మొక్కలు అవన్నీ చూపించేశానండి. జస్ట్ ఈ వీడియోలో కూడా కొంత ర్యాండమ్గా షేర్ చేసుకుంటున్నాను. సో మా ఇంట్లో నేను అక్కడికి వెళ్ళాక నేను ఏం చేశాను అండ్ అక్కడి నుంచి నేను ఎక్కడికి వెళ్ళాను అండ్ ఆ డే మొత్తం ఎలా నేను టైం స్పెండ్ చేశానో ఈ వీడియోలో షేర్ చేసుకుంటున్నానండి. సో ఎక్కడ మిస్ అవ్వకుండా చూడండి, స్కిప్ చేయకుండా చూడండి. నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చుకొని ఒక మంచి కామెంట్ ఇవ్వండి, ఓకేనా అండి? సో ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోతే, నేను లాస్ట్ ఒక 3 డేస్ ఆర్ 4 డేస్ బ్యాక్ మా ఊరు వెళ్ళానండి. సో ఇంకా అక్కడికి వెళ్తున్నామంటే ఎంత హ్యాపీగా ఉంటుందండి. ఏ ఆడపిల్లకైనా ఎంత సంతోషంగా ఉన్న మెట్టింట్లో పుట్టింటికి వెళ్తున్నాము అంటే మాత్రం అసలు నిజంగా చెప్తున్నాను ఎంత పట్టలేని ఆనందం వస్తుందో. సో ఇంకా వెళ్తూ వెళ్తూనే ఇంకా జర్నీలో ఇవన్నీ షూట్ చేసుకుంటున్నాను. సో నాకు చాలా బాగా అనిపించింది అన్నమాట. ఇక్కడ మాకు అక్కడ ఆగారండి. ఆగితే అందరూ కూడా చక్కగా దినుసులన్నీ ప్యాక్ చేస్తున్నారు. సో ఆయన చాలా మంచిగా మాట్లాడుతున్నారు నేను వీడియో తీసుకుంటుంటే. సో అందుకని జస్ట్ చిన్నది షేర్ చేసుకుంటున్నాను. ఇక మా ఇంటికి వచ్చేసానండి. ఇంకా భోజనం అయిపోయింది. నేను ఆల్రెడీ భోజనం టైంకి వెళ్ళాను అన్నమాట. అంటే ఇంట్లో పిల్లల్ని హస్బెండ్ని అన్ని ఇంట్లో పనులన్నీ చేసుకొని జస్ట్ ఒక్క డే మాత్రమే అక్కడ ఉండడానికి వెళ్ళానండి, వేరే పని మీద వెళ్ళానన్నమాట. సో ఇంకా మా మేనత్త వాళ్ళ ఇంటికి వెళ్ళానండి. ఇంకా అన్నం తినేసినాక ఖాళీగా ఉన్నాను కదా, ఇంకా ఊరికే వెళ్దామన్నట్టుగా వెళ్ళాను. ఇంకా చూడండి మా మేనత్త వాళ్ళు ఇల్లు అన్నమాట ఇదంతా కూడా. సో పల్లెటూరు వాతావరణం అండి, నచ్చిన వాళ్ళకైతే ఓకే అండి. చూడండి ఇవన్నీ చిన్నప్పుడు మనం చూసిన ఏమంటారు అనుభూతులు అన్నమాట, అనుభవాలు అనుభూతులు ఏమైనా అనుకోండి. ఇలా కోళ్ళని చూస్తుంటే చాలా ముచ్చటగా అనిపించిందండి. ఇక్కడెక్కడ నాకు కనపడవు అన్నమాట. సో వాటిని చూసుకొని కాసేపు వాటితో ఆడుకుంటాను. వాటి వెనకాల పరిస్థితి ఉంటే అవి వాటి పిల్లల్ని కాపాడుకోవడానికి నా నుంచి పరిస్థితి ఉంటాయి అన్నమాట. అదొక హ్యాపీనెస్ అన్నమాట. సో ఇంకా ఆ యొక్క క్లైమేట్ని నేను ఎంజాయ్ చేస్తున్నాను. మేబీ వాతావరణం అనుకోండి, క్లైమేట్ని అనుకోండి. సో ఆ యొక్క చిన్న చిన్న కోడి పిల్లల్ని భలే బుజ్జి బుజ్జిగా ముద్దు ముద్దుగా భలే ఉన్నాయండి. ఆ తల్లి ఆ పిల్లల్ని నా నుంచి కాపాడుకోవడానికి పడే యాత్రంలో నాకు నిజంగా మనం కూడా ఎంత పిల్లల్ని ఎంత కేరింగ్గా చూసుకుంటామో అవి కూడా అంతకన్నా ఎక్కువ కేరింగ్గా చూసుకుంటాయండి. నిజంగా నేనేం చేయను నువ్వు మీ పిల్లల్ని ఉంచుకో అని చెప్తున్నాను. ఆ తర్వాత ఇంకొక సైడ్న పదుగుతుందంటండి కోడి. గుడ్లని అలా కింద పెడితే కోడి పిల్లలుగా చేస్తుందంట. సో ఆ యొక్క ప్రాసెస్ అన్నమాట ఇది. ఇది కూడా మా అక్క చూపిస్తున్నారు, మా మేనత్త వాళ్ళ కోడలు అన్నమాట. ఈ ప్రాసెస్ని కూడా చూపిస్తున్నారు చక్కగా. అవి చక్కగా ఈ యొక్క నాటుకోళ్ళు చాలా బాగుంటాయండి, సౌండ్స్ కానివ్వండి. ఇంకా వాటిని అరుస్తున్నాను అన్నమాట. అవి ఇంకా భయంతో పరుతుతూ ఉన్నాయన్నమాట. సో ఇది ఇంకా చూడండి ఫ్లామ్ అన్నమాట, ఎంత బాగా చక్కగా ఉందో అండి కదా. ఆ తర్వాత ఇక ఇంటికి వచ్చేసాను. ఇంకా నైట్ అంతా ఇక నానమ్మ వాళ్ళతో ముచ్చట్లు అన్నీ అయిపోయాయి. ఇంకా ర్యాండమ్గా అక్కడక్కడ షూట్ చేస్తున్నానండి. సో ఇక మార్నింగ్ అన్నమాట అండి. అసలు అనుకోలేదండి క్లైమేట్ ఇలా ఉంటుందండి. చూడండి షాక్ అయిపోయాను అనమాట. నేను లేచింది 6:30కి. ఇక చూడండి క్లైమేట్ అనేది ఎలా ఉందో, అసలుకి ఎంత మంచు ఉందంటే నిజంగా నాకైతే ఇక్కడ అసలు కనిపించట్లేదండి. ఇంకా మా ఊర్లో మాత్రం మంచి మంచు కనపడుతుంది. నిజంగా చెప్తున్నానండి 3-4 డేస్ బ్యాక్ అనమాట ఇదంతా కూడా. అసలు ఎంత బాగుందో కదండి వెనకాలంతా మంచు. ఇప్పటికి ఎప్పటికో జనవరిలో చూశాను అండ్ ఆల్మోస్ట్ ఇది మనకి ఇంకా చలికాలం కూడా అయిపోయే టైం అన్నమాట. సో ఇంకా గబగబా ఇక డాబా మీదకి వెళ్ళి నేను ఇంకా వాక్ చేద్దాము అన్నట్టుగా వాక్ చేస్తూ వీడియోని షూట్ చేసుకుంటున్నానండి. ఇంకా అక్కడ మీతో నేను చెప్తున్నాను అనమాట, అంటే ఆ రోజు నేను ఏం ఎక్కడికి వెళ్ళాలి ఏం చేయాలి అనేది. ఆ రోజు మాత్రం టైట్ స్కెడ్యూల్ ఉందండి. నిజంగా మార్నింగ్ నుంచి ఇక నేను ఇంటికి వచ్చేంత వరకు కూడా ఒక్క 1 మినిట్ కూడా గ్యాప్ లేకుండా ఆ రోజు అసలు నేను చాలా పనులు చేశాను. అవన్నీ కూడా నేను ఇక్కడ షేర్ చేసుకుంటానండి. మేబీ ఈ వీడియోలో కాదు, నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. ఎందుకంటే ఆ డే మొత్తం కూడా
మంచి మంచి వీడియోస్ని షూట్ చేసుకున్నారండి. ఎందుకంటే ఎప్పుడో ఒకసారి వెళ్తాము, వెళ్ళినప్పుడు మాత్రం ప్రతిసారి కూడా ఖచ్చితంగా మంచి మంచి విషయాలను షేర్ చేసుకోవాలన్నట్టుగా నేను అక్కడ ఆ రోజు బీచ్కి వెళ్ళాను, సాయిబాబా టెంపుల్కి వెళ్ళాను, నర్సరీకి వెళ్ళాను, ఇవన్నీ కూడా షేర్ చేసుకుంటాను. సో ఇంకా చూడండి ఆ వ్యూ అంత ఎంత బాగుందో కదండి. ఇక మార్నింగ్ వాక్ చేస్తూ మీతో అలా టైం స్పెండ్ చేస్తూ అండ్ ఇలా వీడియోస్ తీసుకుంటూ ఉన్నాను. సో ఇక రెడీ అవ్వడం అనేది ఏం లేదండి. ఇంకా అప్పటికి నేను జస్ట్ బ్రష్ చేసి ఒక హాఫ్ లీటర్ వాటర్ తీసుకొని ఇక వాకింగ్ అనేది పైకి వచ్చాను. ఇంకా పైకి వచ్చినాక ఇంకా కింద కూడా మీకు నేను మొత్తం వ్యూ అనేది చూపిస్తానండి. సో ఇదంతా కూడా కింద అనమాట, అది కనిపిస్తుంది కదా. నేను ఆల్రెడీ మన ఛానల్లో మా యొక్క ఊరి వన్ డే ఇన్ మై విలేజ్ అన్న దాంట్లో మా తోటను కూడా పెట్టాను కదండి. ఆ తోట కూడా దూరం నుంచి కనబడుతుంది, చూసారా అదంతా అండి. ఇదంతా మా ఇంటి చుట్టుపక్కల అనమాట. సరే చూసారా అండి ఎంత మంచు భలే ఉంది కదండి. అసలు చూస్తుంటేనే ఇది పైనుంచి కిందకు అనుకుంటా. అవునండి, నేను పైనుంచి కిందకు కూడా ఇది ఎలా ఉంటుంది ఏంటని తీసాను. సో నేల ఏముండదండి, మొత్తం ఇసుక ప్రాంతం కదా, ఇసుక ప్రాంతము అండ్ చెట్లు పూల మొక్కలు, పచ్చటి వాతావరణం, ఎటువంటి పొల్యూషన్ ఉండదు, ఎటువంటి డిస్టర్బెన్సెస్ ఉండవు, చాలా ప్రశాంతంగా ఉంటుంది. సిటీ లైఫ్ ఉన్న వాళ్ళకి చాలా మంచిగా ఎంజాయ్ చేస్తారనమాట ఇక్కడికి వస్తే. అదిగోండి మీకు జూమ్ చేసి చూపిస్తున్నాను, చూస్తారు అదేనండి మన యొక్క ఛానల్లో నేను తీసిన తోట. సో అక్కడ ఉంటుందన్నమాట, అదిగోండి మీకు చూపిస్తున్నాను చూడండి. సో ఇలా నేను ఇంకా ఆ రోజు మార్నింగ్ ఇలా మంచి గుడ్ వైబ్స్తో పాజిటివ్ వైబ్స్తో వాక్ చేస్తూ ఇలా వీడియో తీసుకొని మంచిగా స్టే స్టార్ట్ చేశానండి. అలా నేను అనుకున్న పనులన్నీ కానివ్వండి, అవన్నీ కూడా మంచిగా సక్సెస్ అయినాయి అన్నమాట. సో ఇంకా కిందకు వచ్చేసినాక మా నాన్నమ్మ వాళ్ళ ఇంటి ముందున్న పూల మొక్కలు, పోయినసారి చెట్లు అన్నాను కాదండి, పూల మొక్కలు చుక్క మల్లి అంటారు. మీరు గమనించారా, నాకైతే ఇక్కడ ఎక్కడ కనపడదండి. ఇంకా మా ఇంటికి వెళ్ళారంటే అవి చక్కగా మాల కట్టేసుకొని పెట్టేసుకుంటాను. ఆ తర్వాత పక్కన ఉంది చూసారా, ఇది మనీ ప్లాంట్ చెట్టు అంటండి. అంత పెద్ద ఆకులు నేనైతే ఎక్కడా చూడలేదు, బట్ మా పిన్ని వాళ్ళ ఇంట్లో మనీ ప్లాంట్ అంటే మా పిన్ని వాళ్ళు మా నాన్నమ్మ వాళ్ళు కలిసే ఉంటారు. సో అట్లా అనమాట, ఎంట్రన్స్లో ఇవన్నీ ఉంటాయి అన్నమాట. ఇవన్నీ సన్నజాజి మొక్కలు, సన్నజాజి చెట్టు, దానికి కొంచెం చక్కగా పూలు పూస్తాయి. నైట్ అన్నీ కోసేసి మిగిలిన పూలు అనమాట అవి. ఆ తర్వాత నేను ఆల్రెడీ మన ఛానల్లో ఈ మా పిన్ని యొక్క పూల మొక్కలు అవన్నీ షేర్ చేసుకున్నానండి. ఇంకా పిల్లలు స్కూల్స్కి వెళ్తూ అక్కడ వాళ్ళందరూ కూడా కోసేసుకుంటూ ఉన్నారంట. సో అందుకని ఎక్కువగా పూలు అయితే కనిపించడం లేదు, బట్ మొక్కలు అయితే అంతే ఉండిపోయాయి. అండ్ అక్కడ మందారం మొక్కలకి కూడా పురుగు పట్టేస్తుందని పెద్ద పెద్ద చెట్లు అండి, వాటిని కూడా కొట్టించేశారు. దాదాపు 100 నుంచి 150 పూలు దాకా వస్తాయండి. ఆ పెద్ద పెద్ద చెట్లను కూడా కొట్టించేశారు, ఇప్పుడిప్పుడే చిగుర్లు అనేది వస్తున్నాయి. సో ఇంక ఇవన్నీ గులాబీ మొక్కలు, చామంతులు, మర్బము, కనకంబరాలు అండ్ రకరకాల గులాబీల్లోనే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కలర్స్ అనమాట. ఆ తర్వాత ఇవి పింక్ అండ్ వైట్ రెక్క మందారం అంటారు కదా, ఆ మందారం అండి. చూసారు కదా విచ్చితే మాత్రం చాలా బాగుంటుందండి కలర్ అనేది మాత్రం. వైట్ అండ్ పింక్ కలర్లో, బేబీ పింక్లో మిక్స్ అయి ఉంటుంది. ఆ తర్వాత ఇది మందారం మొక్క చిగుర్లు అని చెప్పాను కదండి, అది వస్తున్నాయి అన్నమాట. ఆ తర్వాత పప్పాయ ఉంది. ఆ తర్వాత జామకాయ చెట్టు అండి. సో భలే ఉన్నాయి అండి, జామకాయలు అయితే కోసుకొని తెచ్చేసుకున్నాను. చాలా వరకు నేను మ్యాక్సిమం అన్నీ కూడా పండినవన్నీ తెచ్చేసుకున్నాను. ఇక ఆ తర్వాత ఇక మాకేంటంటే అక్కడ జామ చెట్లతో పాటు సీతాఫలం కూడా ఉంటుంది. సో సీతాఫలం కాయలు కూడా వస్తున్నాయి అన్నమాట, సీజన్ అయితే అయిపోయింది. అక్కడక్కడ చిన్న చిన్న పిందులు అనేది ఉన్నాయన్నమాట. సో ఇట్లా నేను ఆ రోజంతా కూడా మార్నింగ్ మంచిగా టైం అనేది భలే టైం స్పెండ్ చేసుకుంటానండి మార్నింగ్. ఈ వీడియో అని కాదండి, ఇప్పుడంటే యూట్యూబ్లో పోస్ట్ చేయడానికి నేను వీడియో తీసుకుంటున్నాను, బట్ నేను విడిగా అక్కడికి వెళ్ళిన ప్రతిసారి కూడా ఇంక ఇంతేనండి మార్నింగ్ అంటే. ఆ పూల మొక్కల్ని చూస్తూ వాక్ చేస్తూ ఇసుకలో నడుస్తూ భలే ఉంటుందండి. ఇక్కడ లేచిన దగ్గర నుంచి ఇక బిజీ లైఫ్ ఉంటుంది కదండి, ఇంకా టిఫిన్స్ అని, క్యారేజెస్ అని, పిల్లలని, హస్బెండ్ అని, ఇంట్లో అంతా ఉంటుంది కదా. అలా ఇక్కడ నేను మీకు ఏం చూపిస్తున్నానంటే మంచు పడింది, ఇసుక తడిచింది, ఆ యొక్క మొత్తం కూడా లేయర్ అంతా కూడా తడిచిందండి. చల్లగా ఉందన్నమాట నడుస్తుంటే, భలే ఉందండి ఇసుకలో నడుస్తుంటే. సో ఒక 30 నిమిషాల పాటు ఒక పైనేమో ఒక పావుగంట, కిందేమో ఒక 30 నిమిషాల నడుస్తూ చక్కగా వాటి అందరినీ చూస్తూ ఆలోచిస్తూ బాగుంటుందండి నిజంగా. అది ఎవరైనా సరే ఫీల్ అయిన వాళ్ళకే తెలుస్తుంది ఆ యొక్క నేచర్ యొక్క ఫీలింగ్ ఏంటి అనేది. సో ఇవన్నీ ముద్ద మందిరాలు అనమాట, ఈ బ్యాక్ సైడ్ ఉంటాయి. సో ఇట్లా
ఆ మంచు తడిచిన నేలలో ఇసుకలో నడుస్తూ ఉన్నానండి. చాలా బాగుంటుంది. వితౌట్ స్లిప్పర్స్ కానీ చెప్పలు కానీ నడుస్తుంటే భలే ఉంటుందండి. మెత్త మెత్తగా ఉంటుంది. అంటే ఇది మెత్తటి ఇసుక అన్నమాట. అంటే గరుగు కాకుండా ఇసుక ప్రాంతం ఉంటారు కదా, అలా అనమాట. ఇక వెళ్ళాను, కాఫీ తాగేశాను, టిఫిన్ చేసేసాను, రెడీ అయిపోయాను. 8:00 కల్లా నేను మళ్ళీ ఇదంతా ఏం చూపిస్తున్నాను అనుకుంటున్నారు కదా, నేను ఆల్రెడీ చెప్పాను కదండి. ఇంకా ఆ రోజు నేను ఇంకా 3 ప్రోగ్రామ్స్ ఉన్నాయి, బీచ్కి, బాబాగారి గుడికి, నర్సరీకి. అవన్నీ కంప్లీట్ చేసుకుని ఇంకా గుంటూరు వచ్చేసేయాలి, అంటే మా ఊరు వచ్చేసేయాలి. సో అందుకని 8:00 నేను బీచ్కి వెళ్ళిపోయాను అనమాట. అక్కడ చేపలు, రొయ్యలు, పీతలు అవన్నీ తీసుకుందామని. సో చూడండి వ్యూ అనేది ఎంత బాగుందో చూడండి. 8:00 కూడా కనీసం సూర్యుడు కూడా రాలేదండి. ఎంత మంచు ప్రాంతం చూడండి, ఎంత మంచు కురుస్తుందో. అసలు పచ్చని చెట్లు, చల్లటి వైబ్స్, అవి చూస్తుంటే మీకు ఎలా ఉందో కదండి. నాకు మాత్రం అసలు నిజంగా ఆ రోజు జర్నీ అనేది మాత్రం చాలా బాగుంది. అండ్ మా పిన్ని గారు, నేను వెళ్తున్నామండి. మా పిన్ని గారు అంటే నేను వీడియో తీస్తున్నాను, నేను డ్రైవ్ చేస్తున్నాను అనమాట. సో నాకైతే మాత్రం చాలా బాగా ఆ నేచర్ని ఎంజాయ్ చేయడం అంటే ఆ పచ్చటి పొలాల మధ్య వాక్ చేసిన, రన్ చేసిన, జాగ్ చేసిన ఆ ఫీలింగే వేరండి నిజంగా. ఎందుకంటే ఒక పొల్యూషన్ ఫ్రీ అనమాట, హ్యాపీగా ఉంటుంది మనకి, ఒక మంచి మంచి పాజిటివ్ ఆలోచనలు వస్తాయి. ఇలాంటి టైమింగ్స్లో మార్నింగ్ మార్నింగ్ చాలా దూరం వెళ్ళిపోయి మన మన యొక్క జీవితాన్ని నుంచి దూరం వెళ్ళిపోనట్టుగా అనిపిస్తుంది అనమాట. సో నాకైతే మాత్రం ఇలాంటి రోడ్స్ మీద నీట్గా ఫిజికల్గా ఏదైనా ఎక్సర్సైజ్ చేయడానికి చాలా ఇష్టపడతారు జనాలందరూ కూడా, అక్కడ చేస్తూ ఉంటారండి ఆల్రెడీ కూడా. సో ఇలా నేను ఆ రోజు ఇక బీచ్కి వెళ్ళిపోయి ఇంకా అవి ఏమేమి కొన్నానో, ఏమేమి చేశానో, అక్కడ ఎలా ఉన్నారు అండ్ అక్కడ నేను నాకు ఎదురైన అనుభవాలు ఏంటో నెక్స్ట్ వీడియోలో షేర్ చేసుకుంటానండి. ఎందుకంటే ఈ వీడియో లెంత్ అనేది ఇప్పటికే ఎక్కువైపోయింది. అండ్ ఈ వీడియో నేను జస్ట్ ర్యాండమ్గా అక్కడక్కడ షూట్ చేసుకుంటున్నాను. ఎందుకంటే ఇంకా తినేవి తాగేవి ఇవన్నీ ఎందుకు, అవన్నీ మీకు ఆల్రెడీ నేను తెలుస్తూ ఉంటాయి కదా. నేను ఆల్రెడీ మన ఛానల్లో లాస్ట్ వీడియోస్లో షేర్ చేసుకున్నాను, అంటే వన్ డే ఇన్ మై విలేజ్ అని. ఆ వీడియో కనుక ఎవరైనా చూడకపోతే తప్పకుండా వెళ్ళి చూడండి. అండ్ మా ఇంటి తోటల్ని, మా ఇంటిని అండ్ అప్పుడు నేను అక్కడ నాకు ఫుడ్ ఐటెం ఎలా ఉంటుంది అది మొత్తం కూడా నేను షేర్ చేసుకున్నాను. సో ఆ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, తప్పకుండా వెళ్ళి చూడండి. నచ్చితే కనుక ఆ వీడియోని కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అంతకన్నా ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ని కనుక నేను కొత్తగా చూస్తూ ఉంటే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి, అప్పుడే నా నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీ దాకా వస్తాయి. అండ్ మన ఛానల్లో ఏమైనా వీడియోస్ నచ్చితే కనుక, ఇంకా మీరు నాకు సపోర్ట్ చేయాలి అనుకుంటే కనుక మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ కూడా షేర్ చేసి కొన్ని సపోర్ట్ చేయండి. ఓకేనా అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇక ఇలా నేను ఇంకా ఇక బైక్ మీద అలా వెళ్తూ అక్కడ మొక్కజొన్న తోటలు, వరి కంకు, వరి తోటలు, వరి పొలాలు ఇవన్నీ కూడా ఆ నేచర్ని చక్కగా చిన్నగా చూస్తూ ఎంజాయ్ చేసుకుంటూ హ్యాపీగా వెళ్తున్నానండి. నిజంగా నాకు చాలా బాగా నచ్చుతుంది అనమాట. ఇప్పుడు చూస్తున్నా కూడా నేను ఇంకక్కడే ఉన్నానేమో అన్న ఫీల్ అనమాట. ఇదిగోండి మనం వచ్చేసాము. ఇదంతా కూడా బీచ్ దగ్గరున్న వాతావరణం అండి. అంటే ఆ ఎదురుగా ఫస్ట్ ఆంజనేయ స్వామి పెద్ద టెంపుల్ ఉంటుందండి, అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకుంటారు. ఆ తర్వాత ఇక్కడ చిన్న చిన్న గవ్వలు అని చిన్నపిల్లలు ఆడుకోవడానికి అండ్ పెద్దవాళ్ళు ఏదైనా కొనుక్కోవడానికి ఇలాంటి షాప్స్ రెండు ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక మీకు ఒక మాస్క్ చూపిస్తాను, మరి డిఫరెంట్గా ఉంది. అంటే పిల్లలందరూ పెట్టుకొని భయపెడతారు కదా అన్నట్టుగా అనమాట. చూడండి ఇదిగోండి ఇక్కడనమాట. నాకు ఎందుకు ఇది కొంచెం డిఫరెంట్గా అనిపించింది కదా, ఏమోనండి చాలా బాగా అనిపించింది. సో ఇలా పిల్లలందరికీ కూడా చక్కగా ఆడుకోవడానికి బొమ్మలు, అక్కడ బాగా ఎంజాయ్ చేసే విధంగా చిన్న చిన్నవండి, జస్ట్ బబుల్స్ అని, గవ్వలని, ఇట్లా గవ్వలతో కూడా డిఫరెంట్ టైప్ ఆఫ్ ఇంటీరియర్ డెకరేషన్కి మనం యూజ్ చేస్తాం కదండి, అలాంటివి కూడా ఉన్నాయన్నమాట ఇక్కడ. అంటే ఏంటి, వాల్ డెకార్స్గా, డోర్స్ పక్కన మనం హ్యాంగింగ్ చేసుకునే విధంగా, అండ్ మిర్రర్స్ కూడా గవ్వలతో చేసిన మిర్రర్స్ కూడా డిఫరెంట్గా ఉంటాయన్నమాట. ఎప్పుడో ఓల్డ్ స్టైల్లో చేసినవండి ఇవన్నీ చూసినవి, బట్ ఇప్పటికి కూడా అందరూ చాలామంది చక్కగా కొనుక్కుంటున్నారు. ఇదిగోండి మన బీచ్ అన్నమాట, మై ఫేవరెట్ ప్లేస్ అండి. నిజంగా వెళ్ళిన ప్రతిసారి వెళ్తానండి, ఎప్పుడు వెళ్ళినా బోర్ కొట్టని ప్లేస్ ఏంటంటే బీచ్ అండి. అక్కడికి వెళ్ళి ఆ సముద్రంలో ఉన్న అలల్ని చూస్తూ మనకి వస్తున్న బాధల్ని తలుచుకుంటుంటే భలే ఉంటుందండి. మంచి ఆన్సర్స్ అనేది అక్కడే దొరుకుతాయండి నాకు మాత్రం. సో మా పిన్నిగారు అండి, మా పిన్నిగారు కూడా చూడండి ఎంత చిన్నపిల్లలు ఆడుకుంటున్నారో. ఇంకా బీచ్కి వెళ్ళామంటే ఎవరైనా సరే అండి, చిన్నపిల్లలు అయిపోవాల్సిందే, ఎంత ఏజ్ ఉన్నా సరే చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అసలు భలే ఎంజాయ్ చేస్తారండి నిజంగా. అక్కడ ఇంకా మనల్ని ఎవరు ఆపుతారు,
కదా అన్నట్టుగా అనమాట. సో ఇంకా నెక్స్ట్ వీడియోలో నేను ఇంకా అక్కడికి వెళ్ళినాక నేనేం చేశాను, ఎలా ఉన్నాను అండ్ అక్కడ నేను ఏమేమి కొనుక్కున్నాను, అక్కడ నాకు ఎదురైన అనుభవాలు ఏంటో తప్పకుండా షేర్ చేసుకుంటానండి. సో ప్లీజ్ వెయిట్ ఫర్ దట్ వీడియో అండి. సో ఈ వీడియోని ఇప్పటిదాకా చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ మీ సపోర్ట్ అనేది ఇలానే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అండ్ మీరు ఎవరైనా సరే బీచ్కి వెళ్ళి మీకు ఎదురైన అనుభవాలు ఏంటో నా కామెంట్ సెక్షన్లో తెలియజేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఈ వీడియో ఎలా ఉందో నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈసారి మా బీచ్ దగ్గర నేను కొత్తగా చూస్తున్నానండి రైడింగ్ అనేది. సో అది కూడా మీకు తర్వాత క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నెక్స్ట్ వీడియోలో. సో నెక్స్ట్ వీడియో అనేది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. నేను ఆడుకున్న ఆటలు, అక్కడ నేను కొన్న చేపలు, రొయ్యలు, పీతలు, ఎంత కొన్నాను, ఎలా కొన్నాను, అసలు కొన్నాక ఏం చేస్తానో ఆ వీడియో నెక్స్ట్ వీడియోలో షేర్ చేసుకుంటానండి. సో మీకు ఎలా అనిపించింది ఈ వీడియో, నచ్చిందా? నచ్చితే మాత్రం లైక్ చేయడం, షేర్ చేయడం, కామెంట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. అండ్ నా ఛానల్ని కానీ కొత్తగా ఇంకా చూస్తూ ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాచింగ్ అండి. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్ అండి.